హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటం రెడీ. మీరు చూస్తున్నారు వైటీఎం రెడీ ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 17వ తారీఖు 9వ నెల 2024, 17th September 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వరకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి, కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లు కదా, టాపిక్లు ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాటాడుకోవాలంటే కోడి అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే దానికి బలం అనేది చెగురి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి, 1 శతభిష, 2 వచ్చేసి పూర్వభద్ర. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:33 వరకే జరుగుతుందన్నమాట. ఉదయం నుంచి మధ్యాహ్నం 1:33 వరకు ఈ శతభిష నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది కాకి మీద గెలుస్తుంది, పశ్చిమ డ్యాగ్ అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది, తెల్ల నెమలు అనేది శుద్ధ డ్యాగ మీద కాకి డ్యాగ మీద గెలుస్తుంది అన్నమాట. ఈ మూడింటి మీద తెల్ల నెమలు అనేది గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది శతభిష నక్షత్రం ప్రకారం. ఈ శతభిష నక్షత్రం వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 1:33 వరకే జరుగుతుంది ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మధ్యాహ్నం 1:33 తరువాత ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా పూర్వభద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ పూర్వభద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ అన్నిటికంటే మెయిన్ రంగు వచ్చేసి కోడి అన్నమాట. కోడి అనేది చాలా చాలా మంచి రంగు. ఇక్కడ కోడి అనేది పశ్చిమ కోడి మీద, కోడి నెమలి మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది పశ్చిమ కోడి మీద, కోడి నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం. ఈ పూర్వభద్ర నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం 1:33 తర్వాత స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాడ పెట్టుకోవాలో వాళ్ళ కోసం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం నక్షత్రం ప్రకారం ఆడుకునే వాళ్ళకే. ఓకే ఫ్రెండ్స్, జాముల విషయంలోకి వెళ్తే, జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. అసలు రంగించుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయొద్దు, రంగించుకోవడంలో మిస్టేక్ చేశారంటే ఓడిపోతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ చేయొద్దు. 1-2 సార్లు చూసి ఎదుటి కోడిని ఐడెంటిఫై చేసుకుని మన కోడి ఏ రంగు ఉందో చూసుకుని అప్పుడు దెబ్బలాడదేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనం టాపిక్ కదా, ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. ఉదయం 6:00 నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికీ గట్టి కాకిడాగలు. ఇక్కడ ఓన్లీ గట్టి కాకిడాగలు మాత్రమే, కాకిడాగలు, శుద్ధమైన కాకిడాగలు ఉంటాయి కదా, ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలాంటి కాకిడాగలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుక్కు ఉపయోగించుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కోడి చూపు నెమలని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. కంపల్సరీ ఎక్కడ కోడి చూపు లేని కాకిడాగలను, శుద్ధమైన కాకిడాగలను మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట.
కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను ఎక్కడ కూడి చూపు ఉండకూడదు, తోకలో కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను కనుక మనం ఈ టైమింగ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రం గెలిచేటప్పటికి గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జీ టైమ్స్లో చూపులు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా తెలుపు గల డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జీన్ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి డేగలు, ఇక్కడ శుద్ధమైన కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి శుద్ధమైన కోడి డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ టైమింగ్స్లో మనం విజయం అనేది సాధిస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, వీళ్ళని చూపులకు మాత్రమే వేసినప్పటికీ కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెర్లు, మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిన్ టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకు గెలిచే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుసేపటికి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, పశ్చిమ గల కాకి నెమళ్ళు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు ఇక్కడ లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక ఎక్కువ కూడా కాదు ఒకేక తెలుపు కలిగినటువంటి కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను మాత్రమే పెట్టుకోవాలా, తోకలో కానీ చిట్టెక్కల్లో కానీ ఒకేక తెలుపు ఉండాలి అలాంటి కాకి నెమళ్ళు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి కాకులు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెర్లు, నల్లకట్ర రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెర్లు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఓకే, ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయే రంగు చూడండి, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, అలాగే మిరపపండు డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి పింగళాలు, ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు చూడండి, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరపపండు డేగలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు
7 గంటల నుంచి 8:30 వరకు, రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి పచ్చకాకి డాగలు లేదంటే గట్టి కాకి డాగలు, ఇక్కడ కూడా పచ్చకాకి డాగలు మెయిన్, ఇక్కడ పచ్చకాకి డాగల తర్వాత కాకి డాగలు, ఈ రెండు రంగులు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిసే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసినప్పటికీ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపకం ఇచ్చిన కాకి డాగలు, పశ్చిమలేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయింది చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి పిచ్చుకమైన గౌడ్లు, పిచ్చుకమైన గౌడ్, పిచ్చుకమైన గౌడ్ నెమల్ని ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకమైన గౌళ్ళను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే రంగు చెప్పి ఎర్ర పశ్చిమ గల నెమల పింగలాలు, నెమల పింగలాలు, శుద్ధ డాగలు, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డాగ పింగలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట నైటు 11:00 నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ బాగా కోడి చూపు కలిగినటువంటి డాగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి డాగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, కాక పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే పశ్చిమ గల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.